రీసెంట్గా మనకు తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి డిఎస్సి. మరి ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఉన్న ఈ తక్కువ పోస్టుల్లోనే మనకు జాబ్ వచ్చేలా ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగిస్తే మనం పోటీలో ఉంటామనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఒకటి ఏంటి అంటే, ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఎగ్జామినేషన్ అయినా అవ్వనివ్వండి, ఆ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు అనే దాన్ని బట్టే మన ప్రిపరేషన్ స్టైల్ అనేది ఉండాలి. సో ప్రశ్నల సరళి అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, మనం చదివిన దానిలో నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడు అనే ఆ అవగాహన మనకు వచ్చినట్టయితే, ఆ అవగాహన ద్వారా మన ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. మరి ఇందులో మనకు లాస్ట్గా జరిగిన రీసెంట్గా జరిగిన 2017 టీఆర్టీ ఎగ్జామినేషన్ అయితే ఉంది. మరి ఈ 17 టీఆర్టీ కంటే ముందుగా మనకు జరిగిన కొన్ని టెట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. 2023లో జరిగింది అంటే రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామినేషన్, అదేవిధంగా 2022లో కూడా మనకు ఎగ్జామినేషన్ జరిగింది. సో ఈ 2022 తర్వాత జరిగిన ఈ రెండు ఎగ్జామినేషన్స్ రీసెంట్గా జరిగినాయి. దీనికంటే ముందుగా జరిగిన 2017 టెట్, 2016 టెట్, ఇవి మనకు టీచర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్స్గా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామినేషన్స్లో 16లో జరిగిన టెట్టు, 17లో జరిగిన టెట్టు, అదేవిధంగా 17లో జరిగిన టీఆర్టీ కానీ, 2022లో జరిగిన టెట్ కానీ, 2023లో జరిగిన టెట్ కానీ, ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా మనకు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనే అవగాహన మనం తెచ్చుకోవాలి. ఎక్కడ నుంచి, ఏ టెక్స్ట్ బుక్స్ నుంచి మనకు అడుగుతున్నాడు, టెక్స్ట్ బుక్స్లో నుంచి అడిగితే మనకు వివిధ రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ కానీ, మనకు తెలుగు అనే సబ్జెక్ట్ కానీ, ఈ ఎగ్జామినేషన్స్కి తేడా ఏమన్నా ఉందా, ఏమన్నా స్టాండర్డ్ పెరిగిందా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ముందుగా మనకు 2016 అండ్ 2017 టెట్ ఎగ్జామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రెండు ఎగ్జామినేషన్స్లో జరిగిన విషయం ఏంటి, ఈ రెండు ఎగ్జామినేషన్స్లో మనకి ఏమైందండి, ఎక్కువగా 8th క్లాస్ బిలో ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో పేపర్ వన్ వారికైతే, 8th క్లాస్ బిలో టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ని ఆధారంగా చేసుకొని ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలు వచ్చేసి మనకు 8th, 9th, 10th ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అందులో నుంచి కూడా మనకు ప్రశ్నలు అయితే అడిగారు. అయితే కొన్ని అవి ఎక్కువగా బేసిక్ క్వశ్చన్స్ మీదే ప్రశ్నలు అడిగాడు ఈ రెండు ఎగ్జామినేషన్స్లో కూడా. అయితే పూర్తిగా మనకు ఈ 17, 16 టీఆర్టీలో ఏదైతే టెట్ ఎగ్జామినేషన్స్లో ఉన్నాయో మెయిన్గా ఫోకస్ ఎక్కడ ఉంది అంటే 8th క్లాస్ బిలో వరకు మాత్రం ఎక్కువగా ఫోకస్ ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రశ్నలు 8th, 9th, 10th నుంచి కొన్ని పడ్డా కూడా మెయిన్గా ఫోకస్ మాత్రం అక్కడ వరకు మనకుంది. అయితే ఈ 16, 17 టీఆర్టీలో 8th, 9th, 10th అసలు టెక్స్ట్ బుక్స్ ముట్టని, అసలు ఇంతవరకు పట్టుకొని వారికి కూడా మంచి మార్క్స్ వచ్చిన సందర్భాలు మనం చూసాం. అయితే నెక్స్ట్ ఇది దానికి సంబంధించిన టెట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరిగింది అనేది. అయితే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా 17 టీఆర్టీలో ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు అంటే, కంప్లీట్గా అప్ టు 7th క్లాస్ వరకు ఎక్కువగా ఒక 70-80% బిట్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా దీంట్లో నుంచి అడగడం జరిగింది. ఏది 7th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో నుంచి చూస్తారు కదా, మెయిన్ ఫోకస్ ఎక్కడుంది, అప్ టు 7th క్లాస్ వరకు, 8th క్లాస్ వరకు మాత్రమే టీఆర్టీ ఎగ్జామినేషన్లో ఉంది. ఆ బిట్స్నే మన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి చేయలేకపోయిన సందర్భాలు, టైం సరిపోక ప్రశ్నలు వదిలేసి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ రెండు ఎగ్జామినేషన్స్లో ఎటువంటి ప్రశ్నలు అడిగాడు, 17 టీఆర్టీలో ఎటువంటి ప్రశ్నలు అడిగాడు అనే దాన్ని పక్కన పెడితే, నెక్స్ట్ స్టాండర్డ్ గురించి, నెక్స్ట్ 2022లో కానీ 2023 ఎగ్జామినేషన్స్లో ఏదైతే టెట్ ఎగ్జామినేషన్ జరిగిందో అక్కడ ఏ విధంగా అడిగాడని చూసుకుంటే, ఎక్కువగా 2022 ఎగ్జామినేషన్స్లో 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువగా అడగడం అయితే జరిగింది. అంటే మనకు ఏదైతే 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎక్కువ బిట్లు అడగడం జరిగింది, ఇంతకుముందు టెట్ల కన్నా, టీఆర్టీ కన్నా కూడా అని మనకు అర్థమవుతుంది అది ఎగ్జామినేషన్ చూసినట్టయితే. సో ఈ ఎగ్జామినేషన్స్లో ఏమవుతుంది, మనకి ఏదైతే స్టాండర్డ్ ఉందో అది అమాంతం 22 టెట్లో పెంచడం జరిగిందండి. నెక్స్ట్ మనకు 2023 టీఆర్టీలో, ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది మెయిన్గా 8th క్లాస్ బిలో టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి అడిగాడు. మరి కొన్ని ప్రశ్నలు వచ్చేసి హైయర్ క్లాసెస్లో వెళ్ళినప్పటికి కూడా నెక్స్ట్
ఇక్కడ అడిగిన ప్రశ్నల విధానం మాత్రం చేంజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు తెలుగులో ఒక ప్రశ్న అడిగాడు ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి. మనకు తెలుగులో ఎప్పుడు కూడా ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు అంటే ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్స్ పోల్చుకుంటే ఓన్లీ గ్రామర్ ఎగ్జామ్, గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు అడిగేవాడు, లేదా కవి పరిచయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేవాడు, గద్యానికి లేదా పద్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్లో ఉన్న, ఏవైతే టెక్స్ట్ బుక్లో లెసన్స్ ఉంటాయో ఆ లెసన్స్, కవి పరిచయాలు, ప్రక్రియలు అవి మాత్రమే కాకుండా ఇన్నర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ కంటెంట్ మీద కూడా ఈ తెలుగులో ఎగ్జామినేషన్, తెలుగు ఎగ్జామినేషన్లో మనకు బిట్లు అడగడం జరిగిందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మీరు సెవెంత్ వరకు బిట్లు అడిగినప్పటికీ కూడా ఇంతకుముందు చదివినట్టు లైట్గా చదివితే ఈ నెక్స్ట్ వచ్చేసే డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్లో మనం జాబును తెచ్చుకోగలిగిన మార్కులు ఏవైతే ఉంటాయో ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యే అవకాశాలు కోల్పోయినట్టే. సో మీరు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంతకుముందు 17 TRTలో 7-8 తరగతి చదివిన వారికి కూడా జాబులు వచ్చాయి, బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఖచ్చితంగా 10వ తరగతి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చిన్నది పెద్దది అని కాకుండా ప్రతి విషయము నేర్చుకుంటే కానీ మనకు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇది ఒకటి ఏంటి అంటే, మనకు సింపుల్గా అర్థమయ్యే ప్యాటర్న్ ఏంటి అంటే, క్లాసెస్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడంటే హయ్యర్ క్లాసెస్ నుంచి కూడా ఎక్కువ బిట్లు అడగడం జరుగుతుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరు ఊహించినటువంటి ప్రశ్నలు కూడా మనకు అడుగుతున్నాడు. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు 2017 ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో టీఆర్టీ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్లో మనకు మామూలుగా జనరల్గా వచ్చే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 ఆప్షన్స్లో మనం జనరల్గా టెట్ ఎగ్జామినేషన్ ఈ విధంగానే రాస్తాం. బట్ 17 TRTలో ఎగ్జామినేషన్ మాత్రం ఈ 4 ఆప్షన్స్తో పాటు మళ్ళీ 1, 2, 3, 4 అంటూ ఇక్కడ ABCD అని ఉంటాయి కదా. సో ఏబిసినా, బీసీడీనా, ఏసీడీనా ఈ విధంగా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది అన్నమాట. సో సేమ్ ఇవే, ఇలాంటి ప్రశ్నలే మనం డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకు టైం మేనేజ్మెంట్ అనేది, అదేవిధంగా ఫాస్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పర్టికులర్గా కంటెంట్ని ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్తే అక్కడ మనకు ఎగ్జామినేషన్లో ఈజీగా అవుతుంది. ఈ ప్యాటర్న్కి మనం ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా టెట్ ఇన్ని రోజులు మనం చదివాం, ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్లో ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. మనం దీనికి స్విచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంకో రకమైన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. డైరెక్ట్గా 3 చదివితే మనకు తెలిసిపోయి ఏదో ఒకటి ఉండే ఆన్సర్స్ కాకుండా ఇందులో అసత్యం ఏది అని చెప్పేసి మనకు పేపర్ 2లో ఎటువంటి ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో చూసుకుంటే 4 ఆప్షన్లు ఇచ్చేసి ఇందులో అసత్యం ఏది, సత్యం ఏది అని చెప్పేసి ప్రశ్నలు, అంటే మనకు 4 తెలిస్తే కానీ ఆన్సర్ పెట్టలేని ప్రశ్నలు మనకు అందులో ఉన్నాయన్నమాట. ఈ విధంగా ప్రశ్నల స్థాయి అయితే పెరుగుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చదవాలి. నెక్స్ట్ మనకు మరి ఏం చదవాలి, ఈ ఎగ్జామినేషన్స్లో చదవాల్సిన కంటెంట్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు సిలబస్లో ఏదైతే కంటెంట్ ఉందో, ఏదైతే సిలబస్లో టాపిక్స్ ఉంటాయో వాటిని మనం టెక్స్ట్ బుక్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పేసి వెతికి మనం చదవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన డికోడింగ్ వీడియో, ఇంతకుముందు మనం టెట్ ఎగ్జామినేషన్కి అయితే సిలబస్ డికోడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే చేసుకున్నాం. బట్ ఈ సిలబస్ డికోడింగ్కి సంబంధించిన ఈ డిఎస్సికి ఏదైతే ఉంటుందో అది చేద్దామనుకుంటే, మనకి ఇంతవరకు కూడా సిలబస్ అనేది అఫీషియల్గా మనకు నోటిఫై చేయలేదండి. సో ఎప్పుడైతే సిలబస్ సంబంధించిన కాపీ మనకు వస్తుందో అఫీషియల్గా ఏదైనా చేంజెస్ కానీ ఉన్నట్టయితే అన్నీ కలిపి కూడా మనకు ఏదైతే వస్తుందో దాని గురించి చెప్తాను. బట్ అంతవరకు మనం చదవకుండా ఉంటామా అంటే అలాంటిది ఏం లేదు. మనం మెయిన్గా చేంజెస్ లేనివి ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్గా తెలుగు అనేది ఉంటుంది కదా 1 నుంచి 10వ తరగతి వరకు, 1 to 10th class వరకు మనకు ప్రతి ఒక్క ఉపవాచకంలో నుండి కూడా ప్రశ్నలు అడిగాడు సార్ కాబట్టి మనకు ఇన్నర్ కంటెంట్తో పాటు గ్రామర్తో పాటుగా కవి పరిచయాలు, ప్రక్రియలతో పాటుగా ప్రతి విషయాన్ని కూడా ఇది మనం చదవాల్సి ఉంటుంది. 10వ తరగతి వరకు ప్రతిది ఒక్క లెసన్ కూడా వదలాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించి, ఈ ఇంగ్లీష్లో కూడా మనకు
సేమ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అది చదువుతాం, అదేవిధంగా గ్రామర్ చదివితే సరిపోతుంది. కొందరు ఏమనుకుంటారంటే టెక్స్ట్ బుక్స్లో మన కంటెంట్ ఏమీ రావట్లేదు అనుకుంటారు, కానీ అది తప్పండి. మనకు చాలా వరకు ప్రశ్నలు డైరెక్ట్గా ఈవెన్ మ్యాథమెటిక్స్లో మొన్న అడిగిన పేపర్ వన్లో ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి ఒకసారి మీరు ఎక్సర్సైజ్ని చూడండి. మీరు ఒకసారి మీరు 5th, 6th, 7th క్లాస్లో ఉన్న ఎక్సర్సైజెస్ను మీరు చూసినట్టయితే డైరెక్ట్ ఎక్సర్సైజ్లో ఏవైతే బిట్స్ ఉన్నాయో, అభ్యాసంలో ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని మీకు ఎగ్జామినేషన్లో అడగడం జరిగిందండి. సో మీకు టెక్స్ట్ బుక్లో నుంచి డైరెక్ట్గా బిట్లు 24 మ్యాథమెటిక్స్లో ఉంటే అందులో నుంచి మీకు దాదాపుగా 20 పైనే మనకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి అడిగే అవకాశం కూడా ఉంది. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఈవెన్ మ్యాథమెటిక్స్కి ఇంకా మీరు ఎటువంటి వేరే ఇతర నోట్స్లు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, ఏ మెటీరియల్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఆ విధంగా మన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్స్ని మొత్తం కంప్లీట్గా 10th క్లాస్ వరకు సిలబస్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని చదివితే మనకు సరిపోతుంది. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్లో ఏదైతే కంటెంట్ ఉందో దీన్ని ఉపయోగించుకోండి. మీరు ఇక్కడ అడిగిన ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో అటువంటి సరళిని ఉపయోగించుకోండి. అటువంటి ప్రతి ప్రశ్నలు అసలు ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా ఏ ఇతర ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అవసరం లేదు. డైరెక్ట్గా అలాంటి ప్రశ్నలే, దాని మీద ప్రశ్నలే, వొకాబులరీకి సంబంధించినవైనా కానీ, సెంటెన్స్ కరెక్షన్స్కి సంబంధించిన ప్రశ్నలు అయినా కానీ, ప్రిపోజిషన్స్కి సంబంధించిన ప్రశ్నలు అయినా కానీ చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. దాని మీద కంటెంట్ను కూడా మీకు అందించడం జరిగింది. సో టెక్స్ట్ బుక్స్ని చాలా ఖచ్చితంగా చదవండి. ఈవెన్ కలెక్టివ్ నౌన్స్కి సంబంధించిన ప్రశ్నలు కానీ, మనకు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు స్పెల్లింగ్స్కి సంబంధించిన ప్రశ్నలు కానీ, అదేవిధంగా వొకాబులరీ ఇచ్చి దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అలాంటివి చాలా వరకు కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో నుంచి ఉన్నవి ఉన్నట్టుగా ప్రశ్నలు వస్తాయి. సో అటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా మీరు మిస్ కావద్దు అనుకుంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఫస్ట్ ఖచ్చితంగా చదవాలి. దాంతోపాటుగా గ్రామర్ చదవండి, సరిపోతుంది. సేమ్ ఇది దాన్ని కూడా 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదివి దీన్ని కూడా ఎక్స్ట్రాగా మనం గ్రామర్ చదివితే సరిపోతుంది. మ్యాథమెటిక్స్కి అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇందులో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలి. ఇంకా మాకు అర్థం కావట్లేదు సార్ అనుకుంటే మాత్రం వేరే ఏదైనా మెటీరియల్ తీసుకోండి, బట్ టెక్స్ట్ బుక్స్ని మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఏంటి అంటే, ఇంతకుముందు మన టెట్ ఎగ్జామినేషన్స్లో కానీ, ఈవెన్ టీఆర్టీ ఎగ్జామినేషన్స్లో కానీ, రీసెంట్గా జరిగిన 23 టెట్లో కానీ చాలా సింపుల్ ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. సో ఒకవేళ అడిగినప్పటికీ కూడా మరీ అంత టఫ్ లెవెల్కి అయితే వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను ఈడిఎస్సీలో కూడా. సో మామూలుగా మనకు మీడియం లెవెల్లో ఉన్న హార్డ్నెస్కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతాడేమో, అయితే కూడా మనం అయితే ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే ఆ ఒక్క మార్కు 2 మార్కులతోనే ఉన్న తక్కువ పోస్టులో జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనమైతే అప్ టు 10th క్లాస్ వరకు ప్రతిది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఈవీఎస్ అయితే ఇది ఒక చూస్తేనేమో డైరెక్ట్గా ఉన్న ఏ కొన్ని బిట్లు అయినా సరే మనకు ఏవైతే టెక్స్ట్ బుక్స్లో ఉంటాయో డైరెక్ట్ గుర్తుపెట్టుకునే డైరెక్ట్ ఇందులోనే ఉన్నాయి ఉన్నట్టుగా అడుగుతాడు. ఎటువంటి ట్విస్ట్ చేసే అవకాశం కూడా ఈవీఎస్లో లేదు. అయితే ఇక్కడ చదవాల్సిన కంటెంట్ మాత్రం చాలా వ్యాస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే 1 to 5 ఈవీఎస్ చదవాల్సి ఉంటుంది, మళ్ళీ వచ్చేసి 6 to 10 వరకు సోషల్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది, మళ్ళీ 6 నుంచి 10 తరగతి వరకు సైన్స్ టెక్స్ట్ బుక్స్, ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది, మళ్ళీ 8th క్లాస్ నుంచి బయాలజీ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. సో ఇంత పెద్ద కంటెంట్, చాలా హెవీ కంటెంట్ అయితే ఈవీఎస్లో మనకు ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా టెక్స్ట్ బుక్స్లో ఏవైతే కంటెంట్ ఉందో చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇందులో మనకు డైరెక్ట్గా సిలబస్ కాపీ లేకుండా డైరెక్ట్గా మనం చదవగలిగేవి ఏంటి అంటే, తెలుగును చదివేసేయచ్చు అండ్ ఇంగ్లీష్ను కూడా. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వీటిని చదివేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది, అదేవిధంగా జీకే అని ఉంటుంది కదా, అవి కూడా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే వీటికి సిలబస్తో పని లేదు, డైరెక్ట్గా మనకు బిట్లు అయితే అవే ఉంటాయి, మెటీరియల్ కూడా ఏదైనా తీసుకొని ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే కొనసాగించండి. మీకు సిలబస్లో చేంజెస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్లో ఉంటాయి కాబట్టి ఏమేమి చదవాలని చెప్పేసి అయితే సిలబస్ సీట్ వచ్చినప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో ఏవైతే లెసన్స్ ఉన్నాయో వాటిని డివైడ్ చేసి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు చదవాల్సిన అంశం. మన టెట్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటాం, 17 టీఆర్టీ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకున్నాం, ది కంపారిజన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, సిలబస్ను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, అదేవిధంగా ఏ బుక్స్ చదవాలి, దేంతో స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇందులో అయితే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి
వచ్చి మనకు ఏ విధంగా చదవాలి, ఈ టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి, మనకు డిఎస్ ఎగ్జామినేషన్ కొద్ది సమయంలో అనే దాని గురించి మనం మాట్లాడుకుంటామండి. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఏదైతే డిఎస్ ఎగ్జామినేషన్ అయితే జరగబోతుందో ఈ కొన్ని రోజుల్లో, ఈ 60 రోజులు మనకు సిలబస్ ఇచ్చినప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 ఇస్తున్నాడు అనుకుంటే కరెక్ట్ 2 నెలల సమయం అయితే ఇస్తున్నాడు, 2 మంత్స్ టైం అయితే ఇస్తున్నాడు కదా, ఈ 2 మంత్స్లో మనం ఏ విధంగా డేస్ని సెట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎస్సే వాళ్ళకు కూడా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.